ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. ఇంటి స్థలం విషయంలో గొడవ, వికలాంగుడు మృతి. స్థల విషయంలో ఒక వికలాంగుడిని విచక్షణ రహితంగా కొట్టి పిడుగుద్దులు గుద్దడంతో అస్వస్థతకు గురై వికలాంగుడు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మై గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వికలాంగుడు 45 సంవత్సరాల నాగప్ప, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి నాగప్పతో స్థలం విషయంలో గతంలోనే గొడవలు జరిగాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి మరోసారి ఇద్దరి మధ్యన వివాదం తలెత్తడంతో నాగప్ప వికలాంగుడైన బోయిని నాగప్పపై దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి పిడుగుద్దులు గుద్దడంతో నాగప్ప తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు మృతుడి భార్య గతంలోనే వీరితో గొడవలు జరిగిన నేపథ్యంలో వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందు బాత్రూమ్ మా ప్లేస్లో మేము కట్టుకుంటే బాత్రూమ్ గొడవల వాళ్ళు వచ్చి గొడవ చేసి కట్టే నేర్చుకుని సావు దెబ్బలు కొట్టింది. ఆయన కూడా సావు బస్తులు ఉండి బతుకుండు. ఆ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది. దాని గురించి మేము అప్పటి నుండి వాళ్ళందరి ప్రాణ భయం ఉందని ఎన్నోసార్లు కేసు వాళ్ళకు కూడా వేడుకున్నాం. అయినా కూడా ఏం భయం లేదమ్మా, మేము చూసుకుంటాం చూసుకుంటాము అంటారని చెప్పేసి వాళ్ళకి అసలు నాన్ జైల్ కింద పెట్టేస్తాము, జైలు పంపిస్తాము అన్న వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఊళ్ళో తిరుగుతున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు మా ఆయన ఇక్కడ లేచుకుంది, ఇక్కడనే తాండూరులోనే ఉంటుంది, టిఫిన్ సెంటర్లో పనిచేసింది. నైట్ వచ్చింది, నైట్ వచ్చి తాగిన మబ్బులో వాళ్ళతో వదిలిండు. ఇక మేము బయటికి వెళ్తే మమ్మల్ని కొడతారని చెప్పేసి మేము బయటికి వెళ్ళలేము. వాళ్ళకి అందరూ భయపడతారు, ఇవ్వరు ఎదురు చెప్పాలి. దానికోసము ఇక నేను పోతే నన్ను కూడా చంపుతారు, నా పిల్లలు అన్నదలు అవుతారని నేను బయటికి వెళ్ళలేను. ఆయన సావు దెబ్బలు కొట్టి కాచేటట్లు దెబ్బలు కొట్టాను. వాళ్ళకు మాకు మొన్న రీసెంట్గా నేను 1 సంవత్సరం అవుతుందని సార్, ఇంకో 1 సంవత్సరం కూడా సరి కాలేదు. ఆ కేసు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, వాళ్ళు కోర్టుకు దిగుతూనే ఉన్నారు. ఆ దానిపైన ఆకాంక్ష వేసుకొని మాకు ఇంతగానం చేస్తున్నారు. ఇంకా కూడా నిన్ను కూడా వదలమే, నిన్ను కూడా చంపేస్తామని చెప్తున్నారు. జాగ గురించి సార్, జాగ అంటే కూడా మా ప్లేస్లో మేమే కట్టుకుంటున్నాం. వాళ్ళ ప్లేస్లో పోయింది లేదు, చేసింది లేదు. మా ప్లేస్లో మేము కట్టుకునే అనవసరంగా గొడవలు చేసి అట్లా ఇంతగానం చేసి ఇప్పుడు ఒక ప్రాణం తిన్నారు సార్. ఇంకా కూడా నిన్ను కూడా చంపుతామని చెప్పుకుంటున్నారు. కేసు పెట్టేసినాం సార్, కేసు పెట్టినాం కానీ వీళ్ళ మీద మాకైతే ఏమి అంతగానం నమ్మకం లేదు సార్. ఇంతకుముందు మస్తు కొట్టుకున్నాం సార్, వాళ్ళని బయటించితే మా ప్రాణాలకు భయం ఉంది, ప్రాణాలకు భయం ఉంది అంటే కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చింది. ఎన్ని లంచాలు ఉన్నారో ఎన్ని కేసులో మాకు తెలియదు. ఫస్ట్ వచ్చి పంచనామా చేసేటప్పుడు అయితే వాళ్ళకు నాన్ బెయిల్ కింద పెట్టేస్తామని చెప్పిన వాళ్ళు స్టేషన్ కాడికి వచ్చే వరకు మరి ఏమైందో ఏం లేదు. 3 రోజుల వరకు వాళ్ళు దొరకలేరు వాళ్ళకి అప్పుడు కేసు వేసినప్పుడు. 3 రోజుల మీద దొరికితే కూడా వాళ్ళని తీసుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చింది. బయట ఉంటే మా ప్రాణాలకు భయం ఉంది సార్ అని ఎంత చెప్పినా స్టేషన్ బెయిల్ ఇచ్చి బయట పెట్టి ఇప్పుడు మా ఆయన ప్రాణాలు తిన్నారు. ఇంకా కూడా నా ప్రాణం కూడా తింటావు, నువ్వు బయటికి వెళ్ళే లంజా బయటికి వెళ్తలేవు, నీ ప్రాణం ఒకటి తింటే నా కేసే పోతుంది అని చేశాను. వాళ్ళ ప్రాణం మొత్తం అందరూ భయపడతారు సార్. వాళ్ళని ఒక పెద్ద రౌడీ కాదు, ఎవ్వరు చూస్తే భయపడతారు, ఎవ్వరు మధ్యలో రారు. ఎంత కొట్టుకున్నా చంపుకున్నా మధ్యలో ఎవ్వరు రారు. ఏం చేయిస్తారో ఏం న్యాయం చేస్తారో. ఆయన వికలాంగుని చూసి అన్న కొంచెం దూరం ఉండొచ్చు కదా సార్, తాగినాడు సరే, తాగిన మబ్బులో వచ్చిండు, పాత కట్టలు ఉన్నాయని వదులుతున్నారు కూడా. ఆయన తాగినాడు, ప్రాణం పోతే మా మీదకి వస్తుంది అని అంతనే భయం ఉండొచ్చు కదా సార్. వాళ్ళకి అంత భయం ప్రాణం తీయాలని వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఏం మీరు వికలాంగుల కింద పోతారో, ఇలా కింద పోతారో, ఎంతగానో మీరు చేస్తారో. వాళ్ళకు మాత్రం కఠినంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి సార్. మేము బయట ఉన్న కూడా మా వాళ్ళు బయట ఉన్న కూడా మా ప్రాణాలకు భయమే ఉంది. చేయండి, షేర్ చేయండి, ఎస్ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.